రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైఎస్ వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణకు బ్రేక్ పడింది వ్యక్తిగత పనులనున్న అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి భాస్కర్ రెడ్డి సమాచారం ఇచ్చారు విచారణకు మరో తేదీని ప్రకటించామని సీబీఐ తెలిపింది ఇక మరోవైపు రేపు సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి హాజరవనున్నారు వివేక హత్య కేసుపై అవినాష్ ను సీబీఐ ప్రశ్నించనుంది वैएस विवेक हत्य केसलो भास्कर रेड्डी सीबीआई विचारण को ब्रेक पड़ी व्यक्तिगत पनुलु नंदुना अंदुबाटलो उंडलेनंटू सीबीआई की भास्कर रेड्डी समाचारम इच्चारु विचारण को मरो तेदीनी प्रकटिस्तामनी सीबीआई तेलिपिंदे मरोवैपु रेपु सीबीआई एदुट अविनाश रेड्डी हाजरवनुन्नारु विवेक हत्य केसुपै अविनाश नु सीबीआई प्रश्निंचनुंदे రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అభ్యర్థన మేరకు సీబీఐ అధికారులు మరో తేదీని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఈ అన్ని అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కడప నుంచి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి చాలా కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి కొత్త కొత్త కాల్ లిస్ట్ కూడా దీంట్లో బయటపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు భాస్కర్ రెడ్డి విచారణ కూడా మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు కూడా తెలుస్తోంది సో రేపు అవినాష్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు పూర్తిగా ఈ అంశాలన్నిటికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి పవన్ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ ముమ్మరం చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే 23 ఈ రోజు వైఎస్ భాస్కర్ రెడ్డికి విచారణ ఉంది రేపు ఎంపి అవినాష్ రెడ్డికి విచారణ ఉంది అయితే ఈ రోజు ఆ భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన అనారోగ్య దృష్ట్యా వాళ్ళు సీబీఐ వాళ్ళు మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాము మీ ఇంటి దగ్గర అయినా సరే పులివెందుల అయినా సరే కడప అయినా సరే అని చెప్పడం జరిగింది అయితే ఈ రోజు ఇచ్చిన తేదీని అతను కుటుంబ సమస్యలు వ్యక్తిగత పనులు ఉండడం వల్ల ఈ రోజు విచారణకు వద్దని చెప్పి భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో సీబీఐ ఇందుకు ఓకే అన్నట్లు తెలుస్తుంది ఈయన ఓకే అన్నట్లు నెక్స్ట్ వచ్చే తేదీని ఎప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తామనేది తర్వాత తేదీని ప్రకటిస్తామని కూడా చెప్పి తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన ప్రజెంట్ వైఎస్ భాస్కర్ రెడ్డి తమిళనాడులో వ్యక్తిగత పని మీద కుటుంబంతో కలిసి వెళ్ళినట్లు మనకు సమాచారం ఉంది ఇకపోతే ఎంపీ అవినాష్ రెడ్డి రేపు తప్పకుండా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అవినాష్ అందుబాటులో ఉన్నాడు ఊళ్ళోనే ఉన్నాడు కాబట్టి రేపు హైదరాబాద్కు వస్తాడు అయితే ఇంకా ఓవరాల్ గా తీసుకుంటే కదా రేపు ఎంపీ అవినాష్ విచారణలో కూడా కీలక అంశాలు మరోసారి రెండోసారి విచారణ కాబట్టి బయటపడే అవకాశాలు ఉన్నాయి కీలక అంశాలు ఇప్పటికే చాలా చాలా అంటే అప్పటి మొత్తం స్టోరీ ఇప్పటి వరకు సీబీఐ విచారణలో కొంత తేలినప్పటికీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అయినా కొత్త అంశాలు ఈ రోజు బయట పెట్టడం జరిగింది ఏదైతే సునీల్ కి నిన్న బెయిల్ పిటిషన్ మీద ఇచ్చారో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంలో ఆ కౌంటర్ పిటిషన్ మొత్తం టోటల్ గా చెప్పడం జరిగింది సీబీఐ ఎంపీ అవినాష్ సంబంధించి కానీ పాత్రదారులు సూత్రధారులు అని మొత్తం వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో రెండోసారి రేపు కూడా కొత్త అంశాలు ఏమైనా వస్తాయా అనేది ఒక టెన్షన్ వాతావరణం కడప జిల్లాలో జరుగుతోంది హాట్ టాపిక్ జరుగుతోంది రేపు సెకండ్ టైం లో కొత్త అంశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు ఫోన్ లిస్ట్ ఇంకా పరిశీలిస్తా ఉన్నట్టు మనకు ఎంక్వైరీ ఉంది మనకు సమాచారం ఉంది ఇంకా ఆ రోజు ఫస్ట్ తొలుత ఆ రెండు కాల్స్ ఎవరివి ఆ రెండు కాల్స్ చేశారు ఫస్ట్ ఎంపీ అవినాష్ నుంచి రెండు కాల్స్ వెళ్ళారు అది అమరావతికి అని తెలుస్తుంది ఆ తర్వాత ఈ శశికళ అనే పాత్ర శశికళ అనే ఆమె ఈ కొత్తగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది అంటే మనకు ఉన్న సమాచారం మేరకు ఈ శశికళ పులివెందుల స్థానిక వైసీపీ కార్యకర్త అయితే ఈయన వైఎస్ గవర్నమెంట్ లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఈమె వార్డు కౌన్సిలర్ గా ఉండేది పులివెందులలో అయితే ఆ నేపథ్యంలో వీళ్ళకి కూడా వైఎస్ ఫ్యామిలీతో ఆమె అటాచ్డ్ ఉన్నాయి కొన్ని సంబంధం బాగా వీళ్ళు ఎక్కువగా ఉంది మిత్రురాలు పోయి వెళ్తా ఉండేది అయితే ఆమె వ్యక్తిగత సమస్యల వల్ల ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఏ రోజు అయితే ఆ రోజు 6 గంటలకు వెళ్ళి ఆమె చెప్పగా అమ్మ ఈ రోజు మీ పనులు చేయలేము మా చిన్నాన్న గుండె ఓటుకు గురై చనిపోయినాడు నేను వెళ్తున్నానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది శశికళతో సో ఆ దృష్ట్యా ఆమె శశికళను సీబీఐ ఎంక్వైరీ చేసినా కూడా
ఇదే ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పినట్లు మనకు తెలుస్తుంది ఆ విచారణలో. సో అందుకనే ఆ పేరు ఇలా బయటకు వచ్చిందని చెప్పవచ్చు పవన్. రైట్, థాంక్యూ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చూస్తున్నాం వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి విచారణకైతే బ్రేక్ పడింది. మరో తేదీని కూడా ప్రకటిస్తామని ఇటు సిబిఐ ఆఫీసర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. మరి రేపైతే అవినాష్ రెడ్డి మళ్ళీ మరోమారు హాజరవుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడదాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కరవల కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? చాలా కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. రేపు అవినాష్ రెడ్డి కూడా మరోసారి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది పరిస్థితి? రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు అవినాష్ రెడ్డి రెండోసారి ఈ కేసులో రెండోసారి విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఈ కేసులో, ఇప్పటి వరకు సునీల్ అనేటువంటి ఏటు నిందితుడు సునీల్ నాకు బెయిల్ కావాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తోటి బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ సిబిఐ అధికారులు 2 రోజుల క్రితం ఒక కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ హత్య కేసులో ప్రధానంగా హత్య చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఇందులో కొత్త కొత్త పేర్లు వినపడుతున్నాయి. హత్య చేసిన తర్వాత వీరందరూ కూడా వెళ్ళి భాస్కర్ రెడ్డి ఇంట్లో తలదాచుకోవడం, తర్వాత థర్డ్ పర్సన్ నుండి సమాచారం వచ్చిన తర్వాత వారందరూ మళ్ళీ తిరిగి ఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ మొత్తం రక్తపు మరకలన్నీ కూడా చెరిపివేయడం, ఆ గుండెపోటుతోటి మరణించాడు, ఇది సహజ మరణం అంటూ కూడా అక్కడ కొంత సమాచారాన్ని బయటికి లీక్ చేయడం, దాన్నంతా కూడా పబ్లిక్ లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో మొట్టమొదటిగా శశికళ అనేటువంటి యువతికి, అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మహిళ ఆమెకు కాల్ చేసి గుడ్డపోటుతో మరణించాడనేటువంటి సమాచారాన్ని ఆమెకు చెప్పడం, ఆమె ద్వారా మొత్తం ప్రచారంలోకి తీసుకొచ్చారనేటువంటి అంశాన్ని సిబిఐ స్పష్టంగా చెప్పింది. మరొక కీలకమైనటువంటి అంశం ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కాబడినటువంటి సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు కల్లారా మొత్తం రక్తాన్ని చూశాడు, బాడీపై ఉన్నటువంటి గాయాలన్నీ చూసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సిఐ శంకరయ్యకు ఫోన్ చేసి తను ఇచ్చినటువంటి సమాచారం ఏంటి, ఇక్కడ హత్య కాబడ్డాడనేటువంటి సమాచారం కంటే కూడా తను ఏం చెప్పాడంటే గుండెపోటుతో మరణించాడు, కేవలం ఇక్కడ విఐపీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పబ్లిక్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 మెంబర్స్ ని కానిస్టేబుల్స్ ని పంపించు బందోబస్తుకు అని చెప్పి అతను చెప్పడం, ఇదంతా కూడా ఒక కుట్ర జరిగిందనేటువంటి అంశాన్ని సిబిఐ అయితే స్పష్టంగా గుర్తించడం జరిగింది. కళ్ళు ముందు హత్య కాబడినటువంటి వ్యక్తి కనపడినప్పటికీ కూడా పోలీసుల విచారణకు పిలవకుండా కేవలం బందోబస్తుకు మాత్రమే పిలిచారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు కాబట్టి రేపు జరగబోయే విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. రేపు సాయంత్రం కల్లా అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది పవన్.